మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీకి చెందిన నిరుపేద వివాహానికి రామాయణపేట మున్సిపాలిటీకి చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తమట్టలు అందజేసి అండగా నిలిచారు నిరుపేద కుటుంబం బసగల్ల సత్తవ్వ పరశురాములు దంపతుల కుమార్తె బసగల్ల మానస వివాహం నేడు రామాయణపేట మున్సిపాలిటీలో నిర్వహించారు నిరుపేద కుటుంబం కావడంతో ప్రముఖ సంఘ సేవకుడు బీఆర్ఎస్ నేత ఎర్రం ఆంజనేయులు పుస్తమట్టలు అందజేసి అండగా నిలిచారు ఇప్పటి వరకు నూట ఒక్క మంది జంటలకు పుస్తమట్టలు అందజేసినట్టు ఆయన తెలిపారు నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని ఎలాంటి ఆపద వచ్చినా తనను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వివాహానికి రామన్పేట గ్రామానికి చెందిన సంఘ సేవకుడు ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి పుస్తమెట్టలు అందజేసి అండగా నిలిచారు నార్లపుర గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం నీల భిక్షపతి శ్యామల దంపతుల కుమార్తె నీలం రేణుక వివాహం నేడు బోనాల కొండాపూర్ గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద నిర్వహించారు నిరుపేద కుటుంబం కావడంతో ప్రముఖ సంఘ సేవకుడు టీఆర్ఎస్ నేత ఎర్రం ఆంజనేయులు పుస్తమెట్టలు అందజేసి అండగా నిలిచారు ఇప్పటి వరకు నూట మంది జంటలకు పుస్తమెట్టలు అందజేసినట్టు వారు తెలిపారు నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని ఎలాంటి ఆపద వచ్చినా తనను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎర్ర మాంజనేయులు రొయ్యల కిషన్ కిషన్ కర్రె నరేందర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మైపాల్ రెడ్డి మహేందర్ రెడ్డి నరసింహారెడ్డి భూషణం గౌడ్ సుబ్బారావు భానుప్రకాష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు రామాంపేట్ ఎర్రమాంజనేయుల నేను అయితే ఇప్పటికి నూట రెండో పుస్తకమేతలు ఏం జరుగుతుంది ఇది కూడా మనము అంత మనము కష్టపడి మనం పైకి వచ్చినాము ఏంది అనేది మనకు తెలుస్తుంది పుస్తక మట్టలు ఎందుకు ఇస్తున్నారు అని కొంతమంది అనుకుంటారు అని అనుకున్నా కూడా ఏంది మనము అప్పటి నుంచి మనము కష్టపడి పైకి వచ్చినాము పుస్తే మట్టలు ఇస్తే ఎంత పుణ్యము ఎలా డబ్బు ఇస్తాం డబ్బు ఉండదు ఏది ఇచ్చినా ఉండదు దేవుళ్ళకు కానీ ఏ కార్యక్రమం కానీ ఏది కానీ దేవుళ్ళకు కానీ శవకర అన్నదానాలు కానీ ఏది నేను చాలా చేస్తుంటా ఏదైనా నా డబ్బు లేకున్నా నా దగ్గర పైసలు లేకుండా అప్పు చేసైనా నేను చేసే అది భగవంతుడు నాకు కృప ఇచ్చిండు అది కూడా మా తల్లిదండ్రులు చేసుకున్న పాప పుణ్యంతో కూడా మనము అది చేయవలసి వస్తుంది వాళ్ళ పేరు మీద కూడా అన్నదానాలు ఏ కార్యక్రమైనా వాళ్ళ పేరు మీదనే మా తల్లిదండ్రుల పేరు మీద కూడా ఇయ్యడం జరుగుతుంది ఇవాళ పుష్టిమాటలు కూడా బిక్నూర్ మండల్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది నూట రెండవ పుష్పమాటలు ఇవ్వడం జరిగింది అందరి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుని కృప కూడా ఉండాలని అందరినీ భగవంతుని కోరుకుంటున్నాం